బాలాజీ స్కిన్ అండ్ ఇఎన్టి జనరల్ హాస్పిటల్ ప్రతిరోజు అన్ని రకాల చర్మ వ్యాధులకు జుట్టు సమస్యలకు చర్మ సౌందర్యానికి అత్యాధునిక పద్ధతిలో అపారమైన అనుభవం గల స్కిన్ స్పెషలిస్టులచే వైద్యం అందించబడును. ఇఎన్టి విభాగంలో ప్రతిరోజు అన్ని రకాల చెవి ముక్కు గొంతు సమస్యలకు ఆపరేషన్లు ప్రతిరోజు చేయబడును. సంప్రదించండి శ్రీ బాలాజీ స్కిన్ అండ్ ఇఎన్టి జనరల్ హాస్పిటల్ మెయిన్ రోడ్ మీనానగర్ యాదాద్రి భువనగిరి. కాంగ్రెస్ పార్టీ దిమ్మను కూలగొట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక ప్రగతి నగర్ లో కాంగ్రెస్ పార్టీ దిమ్మను దుండగులు కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీతో వెళ్లి స్థానిక ఏసీపీ గారిని మరియు పట్టణ సీఐ గారిని ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, వార్డు కౌన్సిలర్లు ఈకపాక నరసింహ, కైకంకొండ వెంకటేష్, బర్రె నరేష్, ఐవేఎస్ చీస్తి, గంగా సుధాకర్, గిరీష్, బబ్లు, గ్యాస్ చిన్న, బబ్బూరి నరేష్, కొల్లూరి రాజు, నజీర్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ దిమ్మను గురించి కాంగ్రెస్ అభిమానులను, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి అధికార బీజేపీ నాయకులారా, వెంటనే 13వ వార్డు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నీతి నిజాయితీ ఉంటే, మీకు కనుక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, మా దిమ్మను గుంచినటువంటి దుండగులను వెంటనే పార్టీలకు రహితంగా పట్టేయాలని, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే 24 గంటల్లో మా దిమ్మను గుంచినటువంటి దుండగులను శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు, వాళ్ళకు జరిగేటువంటి అగాయిత్యాలకు ప్రభుత్వము మరి అదేవిధంగా పోలీస్ శాఖ బాధ్యత వహించవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ 13వ వార్డులో గుర్రాల సీన్ కానీ, బబ్బు నరేష్ కానీ, మా గ్యాస్ చిన్న నాయకులు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పార్టీలు మారినటువంటి మా నాయకులారా, దయచేసి మీకు చెప్తా ఉన్నాం, ఈ దిమ్మెను కూల్చడం కాదు, మా ఆత్మ గౌరవం. ప్రగతి నగర్లో నిన్న రాత్రి గుర్తు తెలియని కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ జెండాను కూల్చడం, ఈరోజు వాళ్ళని తక్షణమే గుర్తించాలని, గుర్తించి అరెస్ట్ చేయాలని, శిక్షించాలని భువనగిరి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా 13వ వార్డుకు సంబంధించినటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి దొంగలారా, తెర వెనుక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రోత్సాహంతో ప్రోద్బలంతో, ఒకరేమో ప్రాంతీయ పార్టీల పేరు మీద, కొందరేమో మతతత్వవాదుల పేరు మీద ఈరోజు ఈ దేశ స్వాతంత్ర పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను కూల్చడం కాంగ్రెస్ పార్టీ వాదులంగా మేమంతా సొంత ఇంటికి కూలిపోయిన విధంగా బాధపడతా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మేము నిస్పక్షంగా ఈరోజు ఓపెన్గా ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి అగాయిత్యాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రత్యక్షంగా మేము విమర్శలు చేస్తున్నాం. మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలు ఉంటే ప్రత్యక్షంగా ప్రజలలో తీసుకురావాలి. కానీ అజ్ఞాతవాసంలో గుర్తు తెలియని గుండాల్లాగా, రౌడీలాగా ఈ కొంతమంది గుండగులు మేము చేసే కార్యక్రమాలని దాన్ని ఆసరాగా తీసుకొని మేము మంచి కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజల్లో ముందుకుపోతున్న సమయంలో వారికి చేతోడు వాతోడుగా కాకుండా కూడా వాళ్లకు ఈర్ష్యతోని వీళ్ళు వాడకట్లో బలపరుస్తున్నారు. అంటే ఒక్కరున్నా కూడా కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ముందుకు తీసుకుపోతారు దాన్ని పెట్టుకొని మా ఈరో నైట్ ఈరోజు నైట్ మా కాంగ్రెస్ పార్టీ దిమ్మెను కూడా కూల్చివేయడం జరిగింది. ఆ దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలి, అతుర్లో పట్టుకోవాలి. లేకపోతే మేము కూడా తిరుగుబాటు కూడా మేము సిద్ధమని కూడా వెళ్ళవేలా కూడా వాళ్ళకి అందరు కూడా చెప్తున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే ఆశ మాజిక్ కాదు, అందరం కూడా కంకణపత్రులై కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దిమ్మెతోనే దిమ్మె కూలగొట్టంగానే వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి దిమ్మెతోనే వాళ్ళకు గుణపాఠం చెప్తాం మేము. రేపన్నాడు వాళ్ళకి 100% చెప్తున్నా, రేపన్నాడు మా జోలికి వచ్చింది అనుకో బిడ్డలారా, మిమ్మల్ని తరిమి తరిమి కొట్టకుండా చూడు. సీసీ ఫోటోలలో కూడా మీరు దొరుకుతారు, మీరు దొరికిన వేళలో మీరు గల్లబట్టి గుంజుకొచ్చి బాధారా నిలిచి ధర్నా చేస్తామని కూడా చెప్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇళ్లవేళ్ళ ఉండి అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. 13వ వార్డులో ప్రగతి నగర్లో కాంగ్రెస్ పార్టీ దిమ్మెను కూల్చిన దుండగులను వెంటనే శిక్షించాలని
వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ పోలీసులో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా మనకు మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకున్నామని చెప్పి ఒక వివరణ ఇచ్చారు. మేము ఇమీడియట్గా చెప్తున్నాం, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు వెంబడే జోక్యం చేసుకొని సీసీ కెమెరాలో చూసి అరెస్ట్ చేయాలని చెప్పి. నాణ్యమైన సరుకులు, సరసమైన ధరలు, మా కస్టమర్లకు శ్రేయభిలాషులకు శ్రీ సాయి సంతోష్ సూపర్ బజార్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ సాయి సంతోష్ సూపర్ బజార్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గర కిసాన్ నగర్ రోడ్, భువనగిరి. ప్రొప్రైటర్ జీవి శ్రీనివాస్. సెల్ నెంబర్ 9848625888 మరియు 9849960699.